దేవరా పైన ఆదిరిపోయేటువంటి రెస్పాన్స్ ఇచ్చారు నారా లోకేష్ దేవరా సినిమాని థియేటర్లకు చూస్తూ బయటకు వచ్చినటువంటి నారా లోకేష్ మా తార అదరగొట్టారు అంటూ చెప్తున్నారు దేవరాజ్ సినిమా కోసం పాపం చాలా కష్టపడుతున్నారు త్రీ త్రీ ఇయర్స్ గా సో ఈ సినిమా సోలో పాన్ ఇండియా హిట్ గా అయితే వచ్చేస్తుంది సో మా తారక్ ఈ రోజు ఇంత అద్భుతమైన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తున్నారు నారా లోకేష్ ముఖ్యంగా సాంగ్స్ అయితే మనకు ఇంతవరకు రిలీజ్ అయినవి ఎలా అనిపించిందో థియేటర్ చూస్తే ఇంకా అసలు వేరే లెవెల్లో ఉందని సో ఖచ్చితంగా అనిరుద్ ఈ మ్యూజిక్ విషయంలో అయితే చాలా గట్టిగానే ఆయన చేసినట్టు అనిపిస్తోంది ముఖ్యంగా మరి స్టోరీ రైటింగ్ కాని ఎమోషన్స్ కానీ ప్రేక్షకుల్ని బాగా కదిలిస్తాయంటున్నారు నారా లోకేష్ దేవరా అడిగినాడంటే చెప్పినాడని చెప్పినాడంటే భయం పోవాలంటే దేవుడి కథ వినాలా అంటూ ఆయన చెప్పే డైలాగులు చాలా చక్కగా అయితే ఉన్నాయి ముఖ్యంగా దేవరా సినిమా గురించి ఔట్ స్టాండింగ్ రిపోర్ట్స్ అయితే ఇప్పటికే యూఎస్ నుంచి వచ్చింది కాబట్టి నిజంగా దేవరా సినిమాని చూస్తుంటే మాత్రం తన అద్భుతమైన నటనను చూసి మెస్పరైజ్ అయిపోతామని ప్రతిసారి ఎన్టీఆర్ సినిమాలో మనకు ఒక కొత్త క్యారెక్టర్ పరిచయం అవుతుంది సో ఎన్టీఆర్లో ఉండేటువంటి స్పెషాలిటీ అది అంటూ చెప్తున్నారు ఇంతకుముందు మనం ఎన్టీఆర్ ని కొమరం భీమ్ గా పిలిచాం ఇప్పటి నుంచి దేవరాని పిలుస్తాం ఆ ఎఫెక్ట్ మన మనసులో అలా ఉండిపోతుంది దట్ ఈస్ తారక్ అంటూ చెప్తున్నారు నారా లోకేష్ మొత్తానికి నారా లోకేష్ చెప్పిన మాటలకి ఎన్టీఆర్ అభిమానులకి గూజ్ బంస్ వస్తూ థ్యాంక్స్ అంటా అంటూ థ్యాంక్స్ అన్న అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు సో దేవరా సినిమా అయితే భారీ కాస్టింగ్ తో వచ్చినటువంటి అద్భుతమైన సినిమా ఖచ్చితంగా ఎన్టీఆర్ కి పాన్ ఇండియా హిట్ అంటున్నారు